అందరికీ హార్టీ వెల్కమ్, లైవ్ చూస్తున్న ప్రేక్షకులకి కూడా హార్టీ వెల్కమ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దిల్రాజు గారు సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాము. హార్టీ వెల్కమ్ టు యూ సార్. హర్షిత్ గారు హాయ్. సుహాస్ గారు ఎలా ఉన్నారు? హార్టీ వెల్కమ్. సో సందీప్ రెడ్డి విత్ మీడియా. సో ఈరోజు మనం జనక అయితే గనక సినిమాకి సంబంధించి మీడియాతో బోల్డ్ అనే విశేషాలు మాట్లాడుకోబోతున్నాం. దానికంటే ముందు జనక అయితే గనక సినిమా కంటెంట్ ఎంత బస్ క్రియేట్ చేసిందో, ఎంత పాజిటివ్ రెస్పాన్స్ క్రియేట్ చేసిందో దాని గురించి మాత్రం చాలా చాలా మాట్లాడుకోవాలండి. ఫస్ట్ టైటిల్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. జనక అయితే గనక అనే టైటిల్ ఏ ముహూర్తాన పెట్టారో కానీ ఎంత అటెన్షన్ గ్రాప్ చేస్తోందో, ప్రతి ఒక్కరూ ఆ టైటిల్ గురించి తెలుసుకోవడానికి ఒక టంగ్ ట్విస్టర్ లాగా ఫీల్ అయ్యి దాన్ని పలకడానికి ట్రై చేస్తున్న విధానం దగ్గర నుంచి అద్భుతంగా అచ్చ తెలుగు టైటిల్తో మన ముందుకు వస్తున్నారు అన్న ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అక్కడి నుంచే మొదలైంది అని చెప్పాలి. సో ఆ తర్వాత ఆబ్వియస్గా విజయ్ బుల్గనిన్ గారి మ్యూజిక్ ప్రేక్షకుల దగ్గరికి ఈ సినిమాని చాలా చాలా అద్భుతంగా తీసుకువెళ్ళిపోయింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ భార్యాభర్తల మధ్యలోకి ఈ సినిమా చాలా ఈజీగా ముందే వెళ్ళిపోయింది రిలీజ్కి ముందే అని చెప్పాలి. సో అంత అద్భుతమైన రెస్పాన్స్ రిలీజ్కి ముందే సంపాదించుకుంటున్నటువంటి ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా మన ముందుకు రావడం అనేది ఇంకొక స్పెషాలిటీ. ఎందుకంటే డెఫినెట్గా పండుగ పూట ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్కి వెళ్ళాలి అని అనుకుంటారు కాబట్టి ఇలాంటి ఒక రిలేటబుల్ కంటెంట్, మనలోంచి వచ్చిన కథలు సినిమా పైన స్క్రీన్ పైన ఉంటే డెఫినెట్గా ప్రేక్షకులందరూ థియేటర్స్కి రావడానికి. సో అటువంటి ఫ్యామిలీస్ని మరోసారి ఆయన థియేటర్కి తీసుకురావడానికి దిల్రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పైన బలగం చిత్రం ఎలాంటి బలమైన హిట్ అందుకుందో, ఎలాంటి బలమైన ముద్ర వేసిందో ఫ్యామిలీ ఆడియన్స్ పైన, మరోసారి దిల్రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పైన హర్షిత్ రెడ్డి గారు, హన్షిత గారు అటువంటి ఒక లైట్ హార్టెడ్ ఫీల్ గుడ్ మూవీని మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. సో ఎస్, మరి ఈ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే కాబట్టి ఇవాళ ఇంటరాక్షన్ని స్టార్ట్ చేసే ముందు ఇంకొకసారి ఫ్రెష్గా ట్రైలర్ చూసి స్టార్ట్ చేస్తే బాగుంటుంది కాబట్టి ఒక్కసారి ట్రైలర్ స్పెషల్ షో చేసుకుంటూ సినిమాని ప్రమోట్ చేయడం జరిగిందో. సో ఈ సినిమా కాపీ రైడ్ అయిన తర్వాత టీమందరం అనుకొని ప్లాన్ చేశాం. ఇప్పటికీ 4 షోలు వేయడం జరిగింది. ఒకటి లాయర్స్కి, ఎందుకంటే ఈ సినిమాలో లాయర్స్ పాత్ర ఎస్పెషల్లీ వెనల్ల కిషోర్ గారు అండ్ రాజేంద్ర ప్రసాద్, ప్రభాస్ సీను వీళ్ళందరూ కోర్టుకు సంబంధించిన పాత్రలు. సో వాళ్ళ ద్వారా విపరీతమైన ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. సో వాళ్ళకు ఒక షో వేసాము, వాళ్ళు చూసిన తర్వాత ఏం చెప్పారు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మ్యారేజ్ అన్న పిల్లలన్న భయపడుతున్న యూత్ సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి జాబ్స్లోకి వెళ్దామనుకున్న యూత్ అందరికి ఒక షో వేసాము. అలాగే టోటల్ ఫ్యామిలీ క్రౌడ్కి ఒక షో వేసాము. అలాగే ఇండస్ట్రీ నుంచి యంగ్ డైరెక్టర్స్తో పాటు దాంట్లో కూడా చాలామంది సినిమా చూశారు. ఇప్పటికీ 4 షోస్ వేసాము. ఆ 4 షోల దగ్గర వచ్చిన రియాక్షన్స్ ఒక వీడియోలాగా చేయించాము. అది మీ ద్వారా ఇప్పుడు ప్రేక్షకులకు పంపిద్దామని ముందు మీకు చూపించి తర్వాత ప్రేక్షకులకు పంపిద్దాం ఆ వీడియో. అయ్యండి. ఎస్ సూపర్ సార్, కెన్ వి హావ్ ద వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్. గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఇక ఆలస్యం చేయకుండా దిల్రాజు గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. జనక అయితే గనక చిత్రంతో అక్టోబర్ 12 నుంచి దసరా పండుగ సందర్భంగా మన ముందుకు వస్తున్నటువంటి టీమ్ కి హార్టీ వెల్కమ్. అంటే ఇప్పటి వరకు భార్యాభర్తలకు సంబంధించి సినిమాలు వచ్చినప్పుడు రెచ్చిపోదాం బ్రదర్, భార్య లేక మస్తుగుంది వెదర్ లాంటి పాటలే వింటూ వచ్చాము. బట్ ఫస్ట్ టైం ఈ క్యారెక్టరైజేషన్స్ అండ్ ఈ కాన్సెప్ట్ వల్ల నా ఫేవరెట్ నా పెళ్ళం అనేలాగా చాలామంది భర్తల చేత అనిపిస్తున్న ఫస్ట్ కాన్సెప్ట్ ఇదే అని చెప్పాలి కాబట్టి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ప్రెసెంట్ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో ఆ ఫిలిం జనక అయితే గనక ఇస్ రిలీజింగ్ ఆన్ అక్టోబర్ 12, అందరూ తప్పకుండా చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ సచ్ ఎ గ్రేట్ రెస్పాన్స్ టు అవర్ టీజర్ ట్రైలర్స్ అండ్ సాంగ్స్. థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ తప్పకుండా చూడండి. దాట్స్ వెరీ షార్ట్ అండ్ స్వీట్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ సందీప్ రెడ్డి బండ్ల గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఇప్పుడు మాట్లాడతారు. అక్టోబర్ 12 వస్తున్నామండి పండుగ సందర్భంగా. సో అందరూ ఆహ్వానితులే, ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్. ఈ సినిమాకి సంబంధించి చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. రాజుగారు, హర్షిత్ గారు, సుహాస్ గారు, హీరోయిన్ నా టెక్నీషియన్స్ అందరూ, ముఖ్యంగా మా ప్రభాస్ గారు ఆ టీజర్ లాంచ్ చేసినందుకు,
తర్వాత ఈ పాట చాలా నా ఫేవరెట్ నా పిల్లం అనే పాట మీరు అన్నట్టు నిజంగానే బాగా వెళ్ళింది. దానికి మన సుమ గారి, రాజీవ్ కనకాల గారికి, ఆటా సందీప్ గారికి కూడా, వాళ్ళు రీల్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ వెళ్ళింది. సో థ్యాంక్ యూ అండి, మీకు నేను ప్రత్యక్షంగా చెప్పలేకపోయాను, బట్ థ్యాంక్స్ ఫర్ దట్. సో ప్లీజ్ వాచ్ జనకైతే కనుక అక్టోబర్ 12. థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. హర్షిత్ రెడ్డి, జనకైతే కనుక ఈ సినిమా ఐడియా ఫస్ట్ సందీప్ మాకు కోవిడ్ టైంలో చెప్పాడు. ఐడియా నచ్చంగానే వెంటనే ఫస్ట్ ఇలాంటిది చేస్తారా లేదా అనే డౌట్ సందీప్కి ఉండింది. బ్యానర్లో రాజుగారికి తీసుకెళ్ళి పైన చెప్పించాను. ఒక 5 మినిట్స్లో రాజుగారు కూడా ఎస్ బాగుంది, ఐడియా బాగుంది సందీప్, డెవలప్ చేసుకొని రా అన్నాడు. అక్కడి నుంచి మేము స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఇదిగో 12 అక్టోబర్ రిలీజ్కి వస్తున్నాము. ఈ సినిమా స్క్రీనింగ్స్ జరిగిన తర్వాత ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది మాకు, బికాస్ ఇట్ ఈస్ కనెక్టింగ్ టు ఆల్ ద మిడిల్ క్లాస్ పీపుల్ హూ ఎవర్ హ్యావ్ వాచ్డ్ ఇట్. చాలా రిలేటబుల్గా ఉంది మీరు మాట్లాడిన పాయింట్స్ అంటున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఎంకరేజింగ్ అస్. అట్ ద సేమ్ టైమ్ ఈ సినిమాకి పాట ఫేవరెట్ నా పెళ్ళామే పాట ఐడియా కూడా సందీప్దే. సో ఇట్స్ అది నాకు తెలిసి సందీప్కి రావడానికి రీజన్ కూడా ఏంటంటే, ఇన్ దిస్ ఇండస్ట్రీ ఇఫ్ వీ హ్యావ్ టు బికమ్ సక్సెస్ఫుల్ కౌంటర్ పార్ట్ యువర్ వైఫ్ హ్యాస్ టు సపోర్ట్ యూ. సో అంత సపోర్ట్ తనకి సుహాసిని ఇచ్చింది కాబట్టి నాకు తెలిసి అక్కడి నుంచే వచ్చినట్టుంది ఈ ఐడియా. సో ఎస్ సుహాసిని, దట్ సాంగ్ ఈజ్ మెంట్ ఫర్ యూ ఫ్రమ్ సందీప్ సైడ్. అండ్ దిస్ ఫిలిం ఇస్ వెరీ వెరీ స్పెషల్. ఎందుకు అంటే మేము ఈ సినిమా ప్రాసెస్లో నేను చాలా థింగ్స్ అంటే ఓకే ఎలా వెళ్తాయి, ఎటు మూవ్ అవుతాయి, మనం అనుకునే కొన్ని ఉంటాయి, అవి మారిపోతాయి. సో ఆ ప్రాసెస్లన్నీ చూస్తూ ఐఎమ్ అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్ టు మీ బికాస్ ఆఫ్ సందీప్ బీయింగ్ దేర్, బికాస్ ఒక 6 ఇయర్స్ నుంచి మేము ట్రావెల్ అయ్యాము కాబట్టి ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ టు మీ. నాకు తేజ్ వాళ్ళ మదర్ సాయి దుర్గా అంటే ఎప్పుడు ఒక మాట చెప్తారు ఏంటంటే, ఒకే ఇంట్లో పుట్టిన అన్నదమ్ములకు కూడా డిఫరెన్సెస్ ఉంటాయిరా, కానీ మీరెప్పుడు ఒక్క ఐడియాలజీ నమ్ముకొని మీరు హిట్ కొట్టండి అంతే. సో ఈ సినిమా హిట్ కొట్టాలి, హిట్ కొడతామనే నమ్మకం నాకుంది. రెండు, ఈ సినిమాకి వచ్చే వరకు నేను ఎందుకు ఆ పాయింట్ మాట్లాడుతున్నా అంటే, ఆల్ ఆఫ్ అస్ స్ట్రైవ్ అండ్ ఉమెన్ ఎస్పెషలీ హెల్ప్ అస్ ఇన్ ద ఫిలిం, బికాస్ ఈ ఫిలిం అంతా ఐడియాలజీస్ బేసిస్గా వెళ్తుంటాయి. వాట్ హ్యాపెన్స్ అనే ప్రాసెస్ మీరు చూస్తే, వాట్ ఎ ఫాదర్ గోస్ త్రూ, హౌ ఎ వైఫ్ సపోర్ట్స్ ద హస్బెండ్, హౌ అ ఫాదర్ ఫీల్స్, హౌ అ గ్రాండ్ మదర్ ఫీల్స్, ఇవన్నీ మీరు చూస్తూ ఉంటారు. ఈ సినిమా లైవ్లీగా వెళ్తుంటుంది, ఎక్కడ మీరు చూసినా కూడా మీ మొహం మీద చిరునవ్వు ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏదైనా పాయింట్ చెప్తే మనసుకి టచ్ అయ్యేలా ఉంటుంది. సో అంత బాగా తీసినందుకు గుడ్ వర్క్ సందీప్. అండ్ కమింగ్ టు సుహాస్, సుహాస్ ఈ సినిమా నువ్వు చేయడం వెరీ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మాకు ఈ పాయింట్ తీసుకున్న తర్వాత వెళ్తున్న జర్నీలో ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని మేము ఆలోచిస్తున్నప్పుడు సేమ్ టైంకి కథ విని ఓకే చేసి, రాజుగారు చెప్పినట్టు, రాజుగారు యాక్చువల్లీ సుహాస్ పేరు మాకు రైటర్ పద్మభూషణ్ తర్వాత చెప్పారు. సో చెప్పంగానే వెంటనే సుహాస్ని పిలుచుకొని వింటావా సుహాస్ అంటే విని ఓకే చెప్పాడు. థ్యాంక్ యూ సుహాస్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ చాలా న్యాచురల్గా చేస్తాడు సుహాస్, బయట చూడడానికి ఇదిగో ఇంత సైలెంట్గా కనిపిస్తాడు కానీ స్క్రీన్ మీదకి వచ్చే వరకు సంథింగ్ హీ బ్రింగ్స్ ఆన్. సో ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమాతోటి యూ ఆల్సో బికేమ్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ ఓవర్సీస్ కాబట్టి విషింగ్ యూ గుడ్ లక్ విత్ దిస్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సంకీర్తన ఫర్ డూయింగ్ ద రోల్ ఆఫ్ వైఫ్, బికాస్ హూ ఎవర్ సా ద ఫిలిం ఆ అమ్మాయి చాలా యాప్ట్గా చేసింది అంటున్నారు. అండ్ థ్యాంక్ యూ విజయ్ ఫర్ స్కోరింగ్ ద మ్యూజిక్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో. అందరికీ నమస్తే అండి. 12 అక్టోబర్ థియేటర్స్లోకి వస్తుంది మా సినిమా. అండ్ యుఎస్లో 10th రిలీజ్ అవుతుంది. అక్టోబర్ 12 ఆ సినిమా థియేటర్స్లోకి వస్తుందండి. అందరూ తప్పకుండా చూడండి, ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. చూసిన వాళ్ళందరూ ఇప్పుడు దాకా అందరూ ఫోన్ చేసి డైరెక్టర్స్ అందరూ కూడా చాలా అంటే చాలా బాగా చెప్పారు. అదిరిపోతుంది, నీ ప్రీవియస్ సినిమా కంటే ఈ సినిమా ఇంకా బెటర్గా ఉంది అని చెప్పారు. సో నేను కూడా వెయిటింగ్ 12 కోసం. 12 తర్వాత మాట్లాడదాం. మేము కూడా వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ గారు. వినేద్దాము. సో ఇందాక చెప్పినట్టు 4 షోలు వేయడం జరిగింది, రియాక్షన్స్ అన్నీ చూశారు. సో ఇది మీ ద్వారా, మీడియా ద్వారా ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లాలనే నా కోరిక. సో
తొందరలోనే మీకు కూడా సినిమా చూపిస్తా, రిలీజ్ కంటే ముందే మీకు చూపించాలి. మీకు చూపించాలంటే రెండు, ధైర్యం అలాగే ఉంటుంది, భయం అలాగే ఉంటుంది నాకు. సో అయినా మంచి సినిమా తీసినప్పుడు ధైర్యంగానే చూపించాలి. సో దానికి రెడీ అవుతున్నాము. సో ఇప్పటివరకు ఇక్కడ వేసిన 4 షోలది ఇస్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్. అందరూ లాస్ట్ 15 మినిట్స్ అయితే ఎగిరి ఎగిరి లాఫ్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సో అందుకే బయటకు వచ్చేటప్పుడు సూపర్ హిట్ సినిమానే చెప్పారు ఇప్పటివరకు అందరూ, అన్ని రకాల ఆడియన్స్. ఇప్పుడు మీరు రియాక్షన్ చూశారు కదా, ఆ రియాక్షన్ యాజ్ ఇట్ ఈస్ థియేటర్కి వెళ్ళి వస్తుంది అని. ప్రివ్యూ థియేటర్ కంటే ఇంకా థియేటర్లో చాలా ఎక్కువ ఉంటుంది మామూలుగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ రియాక్షన్ ఆర్ మోర్ ఇన్ థియేటర్. సో 12th కోసం వెయిటింగ్. పోతే దాని ముందు మేము ఎంత కష్టపడి ఓ ప్రతి సినిమాని ఇలాగే తయారు చేస్తాం, ఎనీ ఫిలిం అది ప్రేక్షకుల దగ్గరకు వచ్చి అప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడే మాకు ఆనందం. అది చిన్న సినిమానా పెద్ద సినిమానా భారీ సినిమానా అనేది ఉండదు, ప్రేక్షకులకు నచ్చాలి. ఆ సినిమాని వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడే మాకు హ్యాపీనెస్. ఎనీ ప్రొడక్షన్ హౌస్, ఎనీ ప్రొడ్యూసర్, ఎనీ డైరెక్టర్, ఎనీ టెక్నీషియన్, ఎనీ ఆర్టిస్ట్ అందరికీ అదే ఆనందం. సో ఈ సినిమాకి చాలా చిన్న సినిమా అయినా బిగ్ జర్నీ. ఆ జర్నీ కంప్లీట్ చేసుకొని 12th వరల్డ్ వైడ్ రిలీజ్. పోతే దానికి ముందు ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వస్తున్నాము. 6th రోజు విజయవాడలో ఒక పబ్లిక్ షో, బికాజ్ ఆఫ్ మై హీరో అంటే ఇజ్ యాక్టర్. ఇంతకుముందే చెప్పారు సుహాసిని హీరో కంటే యాక్టర్గా ఎక్కువ అందరూ ఇష్టపడుతున్నారు. సో సుహాస్ ఫ్రమ్ విజయవాడ. సో 6th రోజు సుహాస్ కోసం అక్కడ ప్రేక్షకులకి డైరెక్ట్గా ఒక షో వేస్తున్నాము. అలాగే 8th డైరెక్టర్ ఫ్రమ్ తిరుపతి. సో తిరుపతిలో ఒక పబ్లిక్ షో వేస్తున్నాము. సో 6th and 8th అయిపోయిన తర్వాత నాకు శతమానం భవతి, హ్యాపీ డేస్ ముందు యుఎస్లో రిలీజ్ చేశాం ఇక్కడికంటే ముందు. సో దాన్నే ఈ సినిమాతో ఫాలో చేస్తూ 10th యుఎస్ ఓవర్సీస్లో రిలీజ్ అవుతుంది. 11th ఇక్కడ ప్రీమియర్ షోస్తో స్టార్ట్ చేసి 12th మొత్తం ఏపీ, తెలంగాణ అండ్ అదర్ స్టేట్లో రిలీజ్ చేస్తున్నాం. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ పట్టుకొచ్చాము రిలీజ్కి, డిఫరెంట్గా వెళ్దామని. ఇలాంటి సినిమాల్ని ఎంతైనా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, ఎందుకంటే టోటల్ ఫైనాన్షియల్ రిస్క్ మాదే కాబట్టి చేయొచ్చు. అండ్ ఇలాంటి సినిమాకి ఈ మధ్య కాలంలో నాన్ థియేట్రికల్ బిజినెస్ చాలా రకరకాల ఉంటే అన్నీ సోల్డ్ అవుట్ అయ్యాయి. ఈ సినిమా శాటిలైట్లు, హిందీ డబ్బింగు, డిజిటల్, సో అది వెరీ గుడ్ పాజిటివ్ ఫర్ ప్రొడక్షన్ హౌస్. ఎందుకంటే అందరికీ సినిమా కూడా చూపించేశాము, వాళ్ళు కాన్ఫిడెన్స్ అందరు కొనేశారు. సో ఇదే ఇవన్నిటితో మంచి ఎనర్జీతో ఒక్కొక్క షో వేస్తూ ప్రమోట్ చేస్తూ 12th అందరికీ చూపించేలాగా ప్రయత్నం చేశాం. ఎస్పెషల్లీ మీడియాకు కూడా పిఆర్ఓస్కు చెప్పాను, షో ప్లాన్ చేసి చూపిస్తారు. మీకు నచ్చితే బలగంలాగా ఎక్కువ పూజ చేయండి, నచ్చకుంటే రిలీజ్ వరకు సైలెంట్గా ఉండండి. లేదు, మీకు ముందు చూపే కానీ నచ్చలేదు అనుకో, మీరు నెగిటివ్గా పెడితే వచ్చేటోళ్ళు కూడా రారు. సినిమా నచ్చదు అనే సమస్య లేదు, అంటే అంత ధైర్యం ఉంటే అంత ధైర్యంగా చూపించడానికి రెడీ అయ్యాం. కానీ ఏమో ఎక్కడో 5-10% చెప్పలేము. నేను ఎప్పుడు అది నమ్ముతాను, థియేటర్లో 100 మంది చూస్తే 100 మందికి సినిమా నచ్చితే అది క్లాసిక్ అయిపోతుంది. సో 70 మందికి నచ్చితే సినిమా సూపర్ హిట్ అవుద్ది, 50 మందికి నచ్చితే సినిమా హిట్ అవుద్ది. అది క్యాలిక్యులేషన్. అంటే మీరు ఎనీ బిగ్ ఫిలిం చూడండి, డే 1 ఓ సినిమాను మోసేస్తారు, ఏం లేదు అంటారు. తర్వాత కలెక్షన్ చూసి మాకు నచ్చలేదండి, హిట్ అండి అంటారు, వాళ్ళే మారుస్తారు. రెండో రోజు స్టేట్మెంట్లు మారుతాయి, ఎందుకంటే అది ఒపీనియన్. సో మెజారిటీ పీపుల్ చూసేటప్పుడు రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి థియేటర్లో. కాబట్టి అది నాకు, ఐఎమ్ కాన్ఫిడెంట్ మీలో 70 మందికి నచ్చిన మా సినిమా బ్లాక్ బాస్టర్ అవుద్ది సినిమా. సో ఆ 70 మందికి 100% నచ్చుద్దని నమ్ముతున్నాను. సో మీకు కూడా తొందరలోనే షో డేట్ అవన్నీ ఆర్గనైజ్ చేసి చెప్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా ఎప్పుడు చిన్న సినిమాల్ని, పెద్ద సినిమాలకి స్టార్ పుల్లింగ్ ఉంటుంది, ఫ్యాన్స్ ఉంటారు, కానీ చిన్న సినిమాల్ని ఇక్కడి నుంచి అక్కడికి చేర్చాల్సింది మీరే. కాబట్టి మీ మీదనే మీ భుజస్కంధాల పైన జనకాయత కనుక అప్పచెప్తున్నాను, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అమేజింగ్ రాకేష్ ఆర్టిస్ట్గా మీ అందరికి తెలుసు, హీరోగా చేశాడు. నాతో ఉన్న అసోసియేషన్లో ఈ సినిమా చూసి ఈ సినిమా ప్రమోషన్కి మొత్తము తనే వెనకాలండి ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నాడు. మంచి సినిమా తీశారు, ఇది నా అంతా హర్షిత్కు సపోర్ట్గా ఉండి చేస్తాను అని. థ్యాంక్ యూ రాకేష్ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అంటే పక్కకి వెళ్తుంటాం, పక్కదారులు వద్దు, ముందే మాలలో ఉన్నా. సో ఐ వాంట్ స్టేట్ ఫార్వర్డ్.
మీకు కొత్త చిన్న సినిమాలు అంటే కొత్త బంగారు లోకం కానీ, కేరింత కానీ, లేకపోతే మన బలగం కానీ, అంటే ఒక ప్రొడ్యూసర్గా ఈ సినిమాలు ఇచ్చిన స్ట్రెంగ్త్ వేరే ఉంటుంది. మీరు కాంబినేషన్లు హిట్స్ కొట్టారు, బిగ్గెస్ట్ ఫిల్మ్స్ హిట్ కొట్టారు, కానీ దిల్రాజ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ రూట్స్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. మీరు మళ్ళీ కాంబినేషన్స్ క్రేజ్ ఎలాగో ఉంటుంది, బట్ అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేను బిగినింగ్ డేస్లో ఎదగాలి అనుకున్నప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్, కొత్త డైరెక్టర్లను తీసుకొని వస్తూ కొత్త సినిమాలు క్రియేట్ చేశాను. తర్వాత నేను ఎదిగిన తర్వాత న్యాచురల్గా స్టార్స్తో పెద్ద డైరెక్టర్లతో చేయాల్సి వస్తుంది. సో పెద్ద డైరెక్టర్ల దగ్గరకు షిఫ్ట్ అయిపోయి నేను పెద్దగా అయిపోయాను. పెద్దగా అయిపోయిన తర్వాత కింది వాళ్ళకి నా అవైలబిలిటీ తగ్గిపోయింది. సో దానికే దిల్రాజు ప్రొడక్షన్స్ అనేది క్రియేట్ చేసి మళ్ళీ మొదలు పెట్టాము. సో అది బలగం అనేది మాకు మంచి బూస్ట్ ఇచ్చింది. సో అందుకే అందరు న్యూ డైరెక్టర్స్, న్యూ టాలెంట్ని ఇక్కడ చేశాము. ఇంకా కొన్ని రోజుల్లో ఇంకొక న్యూస్ ఇవ్వబోతున్నాను, అది ఇచ్చేటప్పటికి ఇంకా మీరు డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారనుకుంటున్నాను. సార్, పబ్లిక్ షోతో పాటు సెలబ్రిటీస్కి కూడా రీసెంట్గా ఒక షో వేశారు. చాలామంది యంగ్ డైరెక్టర్స్ వాళ్ళందరూ వచ్చారు, సినిమా చూశారు. సో వాళ్ళు సినిమా చూసాక ఎలాంటి ఫీడ్బ్యాక్ చెప్పారా, ఏమైనా కరెక్షన్ చెప్పారా? ఎందుకంటే మీరు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు ఎవరు చూపించినా కానీ. యా, అంటే ప్రతి రైటరు, ప్రతి డైరెక్టరు పాయింట్ ఆఫ్ వ్యూస్ ఒక్కొక్కలాగా ఉంటాయి. బట్ అందరూ నాతో, ప్రతి 35 మూవీ డైరెక్టరు అండ్ జాతిరత్నాలు డైరెక్టరు, మ్యాడ్ డైరెక్టరు, కమిటీ కుర్రాల డైరెక్టరు, ఇలా అందరు చూశారు. అందరు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఫస్ట్ ముందు పాజిటివ్, సార్ సినిమా అదిరిపోయింది, మంచి సినిమా తీశారు, కొత్త టీంతో చాలా బాగా చేశారు. తర్వాత వాళ్ళకు అనిపించిన పాయింట్ చెప్పారు. బట్ అదే ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కలాగా ఉంటుంది అన్నాను కదా. అవి సినిమానైతే వాళ్ళు చెప్పిన దాంట్లో ముందు స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇంకెక్కడ ప్రాబ్లం లేకుండా యాజ్ ఇట్ ఈస్ లాక్ చేశారు. సార్, గేమ్ చేంజర్ గురించి రీసెంట్గా ప్రమోషన్ స్టార్ట్ చేశారు, ఒక ఊపు స్టార్ట్ అయింది, ఒక వైబ్ స్టార్ట్ అయిపోయింది, సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు, అండ్ ఈ దసరాకి టీజర్ అంటున్నారు. సో అదొకటి, అండ్ రిలీజ్ డేట్ గురించి కూడా ఒకసారి క్లారిటీ ఇస్తే మీరు. స్వామి జనకాయత గురించి మా సినిమా ప్రమోట్ చేసేటప్పుడు మీరు గేమ్ చేంజర్ అంటే గేమ్ చేంజర్ మీదకి వెళ్ళిపోద్ది, జనకాయత గనక కనిపించదు. సో దీని గురించి ఉందాం, దాని ఆటోమేటిక్ స్టార్ట్ అయింది, దాని ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. సార్, అంటే దేవర లాంటి సినిమా కూడా హాలిడేస్ని యూజ్ చేసుకోవడానికి చేసింది, కానీ మీరు హాలిడేస్ అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ చేస్తున్నారు ఎందుకని? అంటే ఇది పండగ వాతావరణంలో రిలీజ్ చేస్తే బాగుంటుందని అనుకొని పండగకి పెట్టడం జరిగింది. సో ఇందాక నేను చెప్పాను కదా, పండగ 12 రిలీజ్ చేస్తే మళ్ళీ దివాళి వరకు 3 వారాలు గ్యాప్ ఉంటుంది. సో బిజినెస్ క్యాలిక్యులేషన్. సో ఇలాంటి చిన్న సినిమాకు ఎక్కువ రన్ రావాలి. 1 వీక్లో ఇంకో సినిమా వచ్చి పడిందనుకో ఈ సినిమాకు స్కోప్ ఉండదు. అది నా ఎక్స్పీరియన్స్. అది కొత్త బంగారు లోకం కూడా దసరా రోజు రిలీజ్ చేశాను. కొత్త బంగారు లోకం కూడా హాలిడేస్ అయిపోయాక రిలీజ్ చేశాను, దసరా రోజే, 9 అక్టోబర్ 2008 దసరా రోజు రిలీజ్ చేసి సినిమా చూసి ఊరికెళ్ళాను. ఇది కూడా చూసి ఊరికెళ్తాను. సార్, మాలలో ఉన్నప్పటికీ కూడా మీరు ఇండస్ట్రీ మనిషి, సో ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ ఇప్పుడు అడగాల్సిందే. ఒకటే, ఇండస్ట్రీలో ఇప్పుడు నాగార్జున కూడా కేసు లక్ష్మి గారు, సినిమా అయిపోయాక నేను మాట్లాడతాను, వాళ్ళందరినీ దించేసి మాట్లాడతాను. సినిమా అంటే బలగం డిఫరెంట్. బలగం ఈజ్ ఎమోషనల్, ఒక తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో జరిగిన కథ. ఇది థ్రోట్ ఒక పాయింట్ టచ్ చేస్తూ నవ్వులతో, ఈ సినిమా బిగినింగ్ నుంచి లాస్ట్ రోలింగ్ టైటిల్స్ వరకు నవ్వుతూ ఉంటారు. ఎంటర్టైన్మెంట్ బేస్లో ఈ కథ అనుకున్నప్పుడే డైరెక్టర్ని అడగడం జరిగింది, ఎంత హ్యూమర్ చేస్తావు, ఎందుకంటే ఇది ఎడ్జ్ పాయింట్. సో ఆడియన్స్ ఎక్కడ పోరా అవసరమా అన్నట్టు డిస్కనెక్ట్ అవుతారు. వీ నీడ్ ఇస్ ఎ ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఈ సినిమా ఇప్పుడు మీరు ఇందాక చూసిన వాళ్ళందరూ స్టేట్మెంట్లు కూడా అర్థమై ఉంటుంది కదా. సో అందరూ ఎంజాయ్ చేస్తూ సినిమా చూసామని, అది రేపు థియేటర్లో ఇంకెక్కువ ఉంటుంది. ఇట్స్ ఎంటర్టైన్మెంట్ బేస్, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ బేస్గా ఉంటుంది. ఏం నచ్చిందని మీరు 5 నిమిషాల్లో ఓకే అని చెప్పిండట పాయింట్? ఆ సినిమా డైరెక్టర్ చెప్తాం అనుకున్నా థాట్ అయితే పాయింట్ నచ్చింది అంటున్నారు కదా సార్. ఇందాక మామూలుగా ట్రైలర్ చూస్తే దిల్ రాజు గారి మూవీస్కి లైన్ కొంచెం దాటుతున్నట్లు అనిపించింది కామెడీ పరంగా. ఎంతవరకు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది? సో మీరు ఇందాక మీరు ఒక 93 సంవత్సరాల పెద్ద ఆవిడ మాట్లాడింది, చూసారో లేదో వాళ్ళందరూ. అంటే నాకు ఆ భయం ఉంది, ఈ పాయింట్ టచ్ చేస్తున్నప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కడని. ఒక అబ్బాయి మాట్లాడు, సార్ ఇది నేను ఫ్యామిలీతోనే సినిమా చూడాలి అని. ఎందుకంటే ఇది రిలేటెడ్ అబౌట్ వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళ మీద వాళ్ళకి ఎంత స్ట్రెంగ్త్ ఉండాలి, ఎంత నమ్మకం ఉండాలి. చెప్పుతున్న పాయింట్ మనకు వినటానికి అలా అనిపిస్తుంది, కానీ త్రోట్ సినిమా చూసినప్పుడు ఎక్కడ కూడా హార్డ్గా ఉండదు. డైరెక్టర్ చాలా జాగ్రత్త తీసుకున్నాడు, అంత ముందు నుంచి అనుకున్నది అది. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కూర్చొని చూస్తున్నప్పుడు కూడా ఎక్కడ
ఇదేంటి అన్నట్టు అనిపించకుండా చూడాలి అని. 90% ఆడియన్స్ అలాగే చూస్తారు, 10% ఇస్ అ న్యాచురల్ కామెంట్స్ రావచ్చు, ఐఎమ్ రెడీ. ఎందుకంటే కొత్త సినిమా ట్రై చేయాలన్నప్పుడు అలాగే తీయాలి అనుకుంటే కష్టం. అందుకే ఫుల్ ఎంటర్టైన్మెంట్ బేస్గా చెప్పాం కాబట్టి నవ్వుతూ ఉంటారు ఈ సినిమా అంతా. అయితే ఒక లైన్ తీసుకున్నప్పుడు 100% ఎక్కడో ఒక చిన్న రియాలిటీ అని ఉంటుంది కదా సార్, సో ఇలా ఎప్పుడైనా కేసు వేయడం కావచ్చు, ఇట్లా ఎక్కడైనా న్యూస్లో చూసారా ఇది డైరెక్ట్? నాట్ అబౌట్ దిస్ ప్రోడక్ట్. డెఫినెట్గా ఒక ప్రోడక్ట్ను మనం కొన్నప్పుడు దాని మీద కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళిపోయి కేసులు వేయడం కామన్, చాలా చూసాం. కానీ అవి ఎప్పుడు ఎలివేట్ అవ్వవు, ఎందుకు అది మన దిన డైలీ లైఫ్లో 100 సమస్యలు ఉంటాయి, ఎవరు పట్టించుకుంటారు? పట్టించుకో, మనం చూడం. అదే ఇప్పుడు ఒకటి ఏదైనా హాట్ ఆట్ పాయింట్ వచ్చింది అనుకో, ఇందాక మీరు వేసిన క్వశ్చన్, హాట్ ఆట్ పాయింట్ వచ్చినప్పుడు ఏమవుద్ది? రియాక్ట్ అవుతాం, అది వేరు ఇది వేరు. కాబట్టి దీన్ని హ్యూమరస్గా చెప్పడానికి ట్రై చేసాం, ట్రై చేయడం కాదు సక్సెస్ అయ్యాం, రేపు థియేటర్లో అదే రెస్పాన్స్ వస్తాయి, ఇది 100%. సుహాస్ గారు సార్, ఇది సుహాస్ అన్నా సార్, అంటే ఇప్పటివరకు సినిమాలన్నీ మీ ఫ్రెండ్ సర్కిల్లోనూ కొత్త బ్యానర్స్లోనే చేసావు, ఇప్పుడు దిల్లాస్ ప్రొడక్షన్లో చేసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక్కసారిగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నావు, భవిష్యత్తులో నిర్మాతగా కూడా మారే అవకాశం ఉందా? ఒక సినిమా ఆల్రెడీ చేస్తున్నాం అన్న. ఈ సినిమా తర్వాత మళ్ళీ సుహాస్ రెమ్యునరేషన్ పెంచుకుంటాడా? పెంచిన దాంట్లో ఆయన కూడా కొంచెం పంపిస్తాను. కాదు అంటే నన్నే ప్రతి ఒక్కరు ఎదగాల్సిందే కదా, నువ్వు ఎక్కడ స్టార్ట్ అయ్యావు? ఎదుగుతూ ఇక్కడికి వచ్చావు కదా, ఎవరైనా లైఫ్లో అక్కడే ఆగిపోరు కదా, ఎదగాల్సిందే. గ్రోత్ ఎందుకు పెంచాడు? ఇప్పుడు ఆయన మార్కెట్ పెరిగినప్పుడు ఆయన పెంచాల్సిన అవసరం లేదు. నాలాంటి ప్రొడ్యూసర్ దామా ఎంత కావాలి చెప్పు, నాకు డేట్లు ఇవ్వని అడుగుతారు. కానీ అందరూ దిల్రాజు గారు లాంటి ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా, అందరూ ఉంటారు. ఇప్పుడు ఆయన డేట్లు ఇస్తా అంటే సినిమా తర్వాత 10 మంది రెడీగా ఉంటారు. సార్, సెన్సిటివ్ విషయాన్ని, ఒక సెన్సిటివ్ అంశాన్ని హ్యూమర్గా చెప్పడం అనేది కత్తిమీర సాంబు లాంటిది, హిందీలో వికెట్ ఓనర్ లాంటి సినిమాలు కొన్ని అరుదుగా వచ్చాయి, కానీ అవి మన తెలుగుకు సరిగ్గా అంత వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమా ట్రైలర్ అది విజువల్స్ చూస్తుంటే కొంచెం అలానే అనిపిస్తుంది. ఈ రెండింటిని ఎలా ఎంతవరకు బ్లెండ్ చేశారో మీరు అనుకున్న, ఎందుకంటే మీ బ్యానర్లో ఎక్కువ ఫ్యామిలీ సినిమాలు వస్తాయి కాబట్టి ఈ సెన్సిటివ్ అంశాన్ని ఎంతవరకు హ్యాండిల్ చేశారు డైరెక్టర్? సో ఇది టోటల్ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లోనే జరిగే కథ. సో ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో నానమ్మ అమ్మ నాన్న భార్యతో పాటు ఉండే అబ్బాయి, పక్కనేనకు జాబు, బెస్ట్ ఫ్రెండ్ వెన్నెల కిషోర్. ఈ సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ మళ్ళీ వెన్నెల కిషోరే. సో ఎక్కువ మైలేజ్ తీసుకెళ్ళిపోతాడు సుహాస్తో, ఆల్మోస్ట్ ఈక్వల్ అనొచ్చు, ఎక్కడో ఇంకా 1% ఎక్కువ తీసుకెళ్తాడు. సో ఇలాంటి ప్యాకేజ్గా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఆడియన్స్కి ఏమవుతుంది, సినిమాలో పాయింట్ ఎక్కడో స్టార్ట్ అవుద్ది, అవ్వకముందు కథ లోపలికి వెళ్ళిపోయినవి ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఇది మనకు హార్డ్గా అనిపించదు. సో అందుకే దీన్ని ప్యాకేజ్ ఈజ్ ఎ నాన్ స్టాప్ ఎంటర్టైనర్గా ట్రీట్ చేశాం, కాబట్టి మనకి ఎక్కడ హార్డ్గా ఉండదు, ఆడియన్స్ చూసినా హార్డ్గా ఉండదు, ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో కూర్చొని కూడా దీన్ని ఎంజాయ్ చేస్తారు. అంటే ఏ జనరేషన్కి సంబంధించి బాగా ఎక్కువ ఇది అవుతుంది సార్? కథ ప్రకారం చూస్తే ఇది 20 to 30s వాళ్ళ ప్రాబ్లం కాబట్టి, 20 పాయింట్గా తీసుకున్నప్పుడు 20 to 30 సంవత్సరాల వాళ్ళు ఎక్కువ ఓన్. ఇప్పుడు ఇందాక మీరు చూశారు కదా రిలేట్ అయిపోయారు. అలాగే పెద్దవాళ్ళు ఫ్యామిలీస్, మనమలు కావాలి మనమరాలు కావాలి, పిల్లలు ఒప్పుకోరు ఆగండి అంటారు, ఇంకా మేము ప్లాన్ చేసుకోలేదు అంటారు. ఈ మధ్య కొత్తగా ఏంటంటే ఇంకా దానికి మేము ప్లాన్ చేసుకోలేదు. సో ఇవన్నీ అండర్ కరెంట్గా బాగా రీచ్ అయ్యాయి. అందుకే 20 to 30 అని ముందే స్టేట్మెంట్ ఇచ్చానుగా, 20 to 30 సంవత్సరాల వాళ్ళు ఎంటర్టైన్మెంట్. నేను మీకు అండర్లైన్ చేస్తుంది అదే, ఎందుకు చూడాలి ఈ సినిమా అంటే నవ్వుకోవటానికి ముందు, నవ్వుకుంటూ ఓహో ఇది మనది కదా, ఈ పాయింట్ భలే టచ్ చేశారా, నేను పెళ్ళి వద్దనుకుంటున్నా కరెక్ట్ చెప్పాడరా, నేను పిల్లలు వద్దనుకుంటున్నా కరెక్ట్ చెప్పారని రిలేట్ అవుతారు. మీరు ఒక అమ్మాయి షో చూసిన తర్వాత షీజ్ లాడ్ ఆఫ్ ఎమోషన్, చాలా ఎమోషన్ అయిపోయింది. అదే రోజు తనకు ఆ మ్యాచ్ గురించి ఏదో టాపిక్ వచ్చిందంట, వాళ్ళ పేరెంట్స్ బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాం నీకు అన్నారంట. సినిమాలో హీరోగా యాక్ట్ చేసిన పిల్లలు పుడితే నేను బెస్ట్ ఇవ్వాలి అనుకునే ఫాదర్, ప్రతి ఒక్క డైరెక్టర్ ఒక దగ్గర డైలాగ్ రాశాడు, అద్భుతమైన డైలాగ్. రోడ్డు మీద బిచ్చం ఎత్తుకునేటానైనా తన కడుపు మార్చుకొని వెళ్ళిపోయి పిల్లలకు పెడదామనుకుంటాడు, ఎందుకు నా పిల్లలకు బెస్ట్ ఇవ్వాలి అనేది రాశాడు. ఇలా ఇది రిలేటెడ్, ప్రతి ఒక్కరు మనం మీరు వెళ్ళి రేపు లైఫ్లో కనెక్ట్ అవుతాం, మన పిల్లలకు మనం బెస్ట్ ఇవ్వాలని ట్రై చేస్తాం. మనం చాలామంది ఆకలికి మార్చుకొని పిల్లలకు పెడతారు, ఎందుకు? సో పక్షులు కానీ ఏదైనా అవే చేస్తాయి. ఆ పాయింట్ ఇస్ చాలా స్ట్రాంగ్గా రీచ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సుహాస్ మీరు ఇండస్ట్రీలో సెటిల్ అవ్వని ఏజ్లో పెళ్లి చేసుకున్నారు,
సో అంటే మీరు స్టోరీ విన్నప్పుడు మీ లైఫ్ స్టోరీకి ఏమైనా రిలేటబుల్ కనెక్ట్ అయ్యారా? చాలా కనెక్ట్ అయ్యానండి. సినిమా అంటే వైఫ్తో ఉన్నవే, అంటే ఈ సినిమా ప్యారల్గా జరిగింది ఆ రియల్ లైఫ్కిను షూటింగ్కి. సో ఇంట్లో ఏం జరిగేది షూట్లో కూడా అలాగే జరిగేది. సో పర్సనల్గా బాగా కనెక్ట్ అయ్యాను. సరే, 10 తారీఖు రజనీకాంత్ గారు వస్తున్నారు కదా, సో 12కి మనం వస్తున్నాం, కాంపిటీషన్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నాం? 10కి కదా అది, మనం 12 కదా, 2 రోజులు గ్యాప్ ఉంది. సో ఇప్పుడు రజనీకాంత్ గారి సినిమా చూడాల్సిన వాళ్ళు రజనీకాంత్ గారు చూస్తారు. పండగ కాబట్టి 3-4 సినిమాలకు ఎప్పుడు స్కోప్ ఉంటుంది. సో ఇది మా చిన్న సినిమా, అది అందుకే ఇందాక అడిగారు కదా దసరా హాలిడేస్ అయ్యాక వేసారని. చిన్న సినిమా సక్సెస్ అయినప్పుడు లాంగ్ రన్ ఉంటుంది, 3 వీక్స్ వరకు పొటెన్షియాలిటీ ఉంటుంది. ముందు రజనీకాంత్ గారు చూసినా నెక్స్ట్ వీక్ వచ్చి జనకాయిత గనక చూస్తారని నా నమ్మకం. బాగుంది అన్నప్పుడు ఆటోమేటిక్ వచ్చి చూస్తారు. సుహాస్ గారు, సార్ ఎవరైనా మన ఏరియాలో మనకు తెలిసిన రీజన్లో రైట్స్ తీసుకోవాలని రిస్క్ తక్కువ ఉంటుంది అనుకుంటారు, మీరు ఓవర్సీస్ రైట్సే తీసుకోవడానికి కారణం ఏంటండి? అయ్యో బాబు, మీరు చాలా దూరంలో ఉన్నారు. ఓవర్సీస్లో ఇప్పుడు సినిమా కుదిరిందంటే 1 మిలియన్ టచ్ చేస్తుంది. అక్కడ సంపాదించినంత డబ్బు ఇక్కడ సంపాదించలేము. ఓకే, ఆయన తీసుకున్న చిన్న నంబర్కి, చిన్న నంబర్ అంటే ఈ సినిమా రేంజ్ నంబర్కి, ఓవర్సీస్లో కుదిరిందనుకో, రేపు మన ఫ్రెండ్స్ ఎవరన్నా 3.5 వేసేసారనుకో, 1 మిలియన్ కన్ఫర్మ్. ఓకే ఓకే. సందీప్ గారు, అంటే ప్రమోషనల్ కంటెంట్ చూస్తే మన పక్కింట్లో ఏదో కథ జరుగుతున్నలాగా అనిపిస్తుంది. సో ఈ ఈ కథ ఈ సినిమాకి ఇన్స్పిరేషన్ ఏంటండి? పక్కింట్లో కదా, మన ఇంట్లో కూడా అలాగే జరుగుతుందండి. ఓకే. సో చాలా మూమెంట్స్ నా లైఫ్లో కూడా జరిగాయి సార్. ఈ కన్జ్యూమర్ ఫోరం అనేది ఒక జస్ట్ ఒక బేస్ లైన్ లాగా ఉండేది, కానీ ఎట్టి తీసుకెళ్లాలో తెలియలేదు. నా బ్యాచ్ అందరిలో నేనే లాస్ట్ మ్యారేజ్ కానీ కిడ్ కానీ, సో ఈ లోపల అందరిని అబ్జర్వ్ చేసి, సో వాళ్ళందరి ఎక్స్పీరియన్సెస్ నా ఎక్స్పీరియన్సెస్ తీసుకొని చేశాను సార్. ఓకే. దిల్రాజ్ గారు, అడ్వాన్స్ కంగ్రాట్స్ అండి, FDC చైర్మన్ అవుతున్నారట సార్. ఇప్పుడు నేను లాస్ట్ కి ఒకసారి స్పందిస్తారా నిన్నటి ఇష్యూ పైన? అయిపోయింది సార్. నిన్న రాజుగారు, రాజుగారు అంటా సురేఖ గారు దానిపైన మీరు కొద్దిగా రాజుగారు రాజుగారు చెప్తారు అంటే. నాకు ఇంకేం తెలియదు, మరి మీరు చెప్తున్నారు ఏమవుతుందో ఎలా అవుతుందో కూడా నాకు తెలియదు. నాకు తెలియదు, మీరు న్యూస్లు చెప్తుంటే నవ్వుతున్నాను సార్. అదే ఇప్పుడు కొద్దిగా స్పందిస్తారా లాస్ట్ సార్? రాజుగారు, మా లాస్ట్ ప్రెస్ మీట్లో నేను చెప్పాను, జనకాయిత కనుక ప్రతి ఒక్కరు రిలేటెడ్ ఎలా అవుద్దంటే, నేను అన్సిత అని అప్పుడు సెంటాన్స్లో వేద్దామని ట్రై చేసినప్పుడు మనమేమో ఊరికెళ్ళి వచ్చి 10th పాస్ అయ్యాయి. వాళ్ళు ఇంగ్లీష్లో మనం క్వశ్చన్స్ వేస్తే మనకు రావు, సీట్ ఇవ్వలే. సో దీంట్లో ఒక దగ్గర డైరెక్టర్ డైలాగ్ రాశాడు, వెనల్ కిషోర్ మాట్లాడుతాడు. వాళ్ళు చదువుకునేది వాళ్ళని కదా మేము ప్రయోజకులను చేయాలనుకుంటున్నాం, మాకు చదువు రాకపోతే వాళ్ళు చదువుకోవద్దా? వాట్ ఈస్ రీజన్? ఇలాంటి ప్రతి ఒక్కటి కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఉన్నాయి. అప్పుడు చూశాను, ఇప్పుడు మళ్ళీ అబ్బాయి 2 ఇయర్స్ ప్లస్ కాబట్టి కొన్ని మళ్ళీ అక్కడ కొన్ని డైలాగులు రాశాడు, అవి కూడా డైలీ కనెక్ట్ అవుతున్నాను. రాజుగారు, ఓకే. జై శ్రీమన్నారే, సినిమా టైటిల్స్లో మీరు చాలా క్లారిటీగా ఉంటారు, దిల్లని కానీ కొత్త లోక బంగారం కానీ లేదంటే బలగం. ఈ సినిమాకి జనక అయితే గనక ఇది జనానికి అర్థమవుతుందని పెట్టారా? అర్థం కాదని నేను డైరెక్టర్తో చాలా రోజులు ఫైట్ చేశాను. ఇది చాలామందికి ఎలా రీచ్ అవుతుంది అంటే, డైరెక్టర్ చాలా కాన్ఫిడెన్స్గా లేస్తారు వెళ్తుంది అంటే, కొంచెం బాగా గట్టోడు ఫైట్లో, అనుకునేది తెచ్చుకునే వరకు వదిలిపెట్టాడు అన్నట్టు. సో డైరెక్టర్ చాలా కాన్ఫిడెంట్గా జనక అయితే గనక అలా చెప్పుకుంటూ వెళ్తే ఇది బాగుంది అనిపించింది. సో ఇట్లా మనం మాట్లాడుతున్నాం కదా, సినిమా రే బాగుంది అనుకోండి, మీరు రాసిన తర్వాత ఏ సినిమా బాగుంది అంటారు, అప్పుడు ఏం చెప్తాం? జనక అయితే కనుక రీచ్ అయిపోద్దిగా, బాగుంటే అన్ని రీచ్ అవుతాయి, బాగలేకుంటే అన్ని రిజెక్ట్ చేస్తాయి. సంగీర్తన, సంగీర్తన, యా హాయ్. యాక్చువల్లీ దీనికన్నా ముందు కూడా మీరు మూవీస్ చేస్తారు, తెలుగు అర్థమవుతుందా ఇప్పుడైనా? అర్థమవుతుందా, ఓకే. సో దీనికన్నా మూవీస్ చేశారు కదా, అవి ఆశించినంత స్థాయిలో మీ క్యారెక్టర్కి రికగ్నైజేషన్ అయితే రాలేదు. వాట్ యూ థింక్ అబౌట్ జనక అయితే గనక, మీకు ఆ స్కోప్ నిస్తుందా ఫర్దర్గా, మీకు ఒక మంచి స్కోప్ అండ్ మీ క్యారెక్టరైజేషన్గా మీకంటూ ఒక గుర్తింపును తీసుకొస్తుంది అనుకుంటున్నారా? యా ఆఫ్ కోర్స్ షూర్, లిటరలీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ ఫ్రమ్ దిల్రాజు ప్రొడక్షన్స్, వర్కింగ్ విత్ దిస్ బ్యూటిఫుల్ టీమ్, అండ్ ఐ రియలీ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ డే. సార్ ఫైనల్ ఇప్పుడైనా స్పందించండి సార్ దానిపైన, మీరు వెళ్ళండి వెళ్తే. నిన్న కొండ సురేఖ గారు, సమంత అండ్ నాగా చైతన్య, పోతే మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ముందు మీడియా వాళ్ళకి
ఇది ఒక సినిమా గురించి నేను పెట్టిన ప్రెస్ మీట్. నేను ఇప్పుడు వేరే ఏ టాపిక్ మాట్లాడినా ఈ సినిమా డైల్యూట్ అయ్యి అది హైలైట్ అవుతుంది. అది మీ అందరికి తెలిసింది. అంటే ఇందాక నేను చెప్పాను కదా, మన సొసైటీలో ఒక విషయం మనం మాట్లాడుతుంటే వేరేదేదో సొసైటీలో జరుగుతున్నప్పుడు ఆ టాపిక్ తీసుకొస్తే అది హైలైట్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు మీ అందరికీ తెలుసు అది హాట్ హాట్ న్యూస్, ఇండస్ట్రీ నుంచి అందరు రియాక్ట్ అవుతున్నారు, అది తప్పు అని అందరికీ తెలుసు. కాబట్టే ఇండస్ట్రీ ఏకమై రియాక్ట్ అయింది కదా, మనందరికి తెలుసు. సో ఆల్రెడీ అందరు రియాక్ట్ అవుతున్నప్పుడు నేను దాని గురించి స్పెషల్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. తప్పు తప్పే. ఈ ప్రెస్ మీట్ని నేను అటు డైవర్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. కావాలిస్తే నేను సపరేట్గా ఒక ప్రెస్ నోట్ పంపిస్తాను. థ్యాంక్ యూ. అలాంటిది ఏమి ఉంటే ఐఎమ్ రెడీ, ఐ విల్ ప్లాన్ దాట్. థ్యాంక్ యూ.